పట్టేసుకున్నట్టు ఆడశ్రీ బండల్ బండము కడలేని ఆడశ్రీ మోతుల మొదలైపోతుందమ్మ. బిడ్డ తోడ బిడ్డ అయిన కొడుతున్నది నాకు, ఇద్దరు బిడ్డలు నాకు సాధుకున్న బిడ్డ తోడ ముగ్గురి బిడ్డలు నాకు ఉన్నది, నాకు అరటి కొట్టు రాలన్న పేరు మాసిపోతుంది స్వామి జంగమా. నే బిడ్డని గడ్డ మరణ గంధాన్ని కొప్పుకుంటున్నా, మూడు గడియల్ల నా ప్రాణం మీద మంచి ఎలా బిడ్డ సంతానం. నాకు సావంట చాలా సంబరం అనిపిస్తుంది, బతకంటే చాలా భారం అనిపిస్తున్నది. ప్రాణ గంధాన్ని కొప్పుకున్న ఆడవిల్ల సంతానం ఇవ్వన్నది అమ్మవారు అయిన వాసమ్మ. నా బిడ్డ గుళ్ళ కాడు చెప్పిన జంగమయ్య తోటి ఏమైతుందా, కుక్క తోడుకొని కుక్కల్లో ఉన్న ఏమ పాశాలతో తీసుకుపోతా, గురిగిలా చూసుకొని గుళ్ళ కట్టేసుకున్నాడు ఈ ప్రాణం దగ్గర బీజ. కాకుల కన్నుమయ్య అన్నాడు పెట్టుకోవడం నోరు తెలుసు అన్నాడు, కాకుల కళ్ళు పోసింది పెట్టుకోవడం నోరు తెలిసింది. తిన్నట్టే కూర్చున్నారు గడకడ కూర్చోరావు మద్దంతా కొడితే పా మాతగారి కడ కొడపిల్లలు వేసిన మంది లేరు. చూసటోళ్ళు ఎవరో చూడనోళ్ళు ఎవరో సంతానం అయ్యంగా బిడ్డ బలం అడిగట్టంగా అయిన వాటికి సంతానం అయ్యంగా చేతులు ఉన్న వాళ్ళందరూ సప్పట్టు కొట్టాలి కొట్టు అన్నప్పుడు ఎవరెవరు సప్పట్టు కొడతారో కొట్టడంలో చేతులు ఎందుకే కొండోళ్ళు తెల్లవారు వరకు అంకెల పోతే ముండేళ్ళ తోటి సలి దగ్గరికి వస్తుంది సట్టి తప్పు దానికి వచ్చింది పుండ్లు సరి అయితే ఆరులో పూజారు కూరగాయలతో తింటాం. నావా నావయ్యో సలిగి తైందనప ముండేళ్ళ తోటి ముక్కు తీసుకోరాదు ఇటా గిటేమో ఇటా గిటే అత్తది గర్వ గంధం అయితే చెంపల పసుపు అయితే చేతులున్న వాళ్ళందరూ సపట్టు కొట్టాలి. ఇక మండేళ్ళ తోడి శివుడు తీసుకురాకపోతే సరి పెట్టంగా ముక్కు పొట్టి కాలి కాలి ఎంత భయం ఉన్నదా నీకు, ఎంత పిలుపు ఉన్నదా నీకు, ఎంత మగడు ప్రేమ ఉన్నదా నీ స్థానిగా ఖైదిగా ఎల్లపై లెట్టిలో మీ కాల చేస్తున్న వస్తే I got it.
ఏం చేస్తున్నారు
చెప్తున్నా బుజ్జి. ఏం చెప్తున్నాంటే నేను ఏం చెప్పాలవ్వా? ఎప్పుడు దాసి 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 అంటున్నావు. ఇప్పుడు నేను బయట బట్టలు గిడిచేసి బాత్రూమ్ కూర్చోని మారేడు పేపర్ చదువుకుంటున్నా. మారేడు పేపర్? మారేడు పేపర్ కాదమ్మా, ఈనాడు పేపర్. ఈనాడు పేపర్ తెలంగాణ పేపర్. నీ పేపర్ బాత్రూమ్ లే అవుతున్నావు. బాత్రూమ్ లో అవుతుంది. బాత్రూమ్ కుల్లా అది కుల్లా అది వేరే పని కుల్లా. బాత్రూమ్ ముందర క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ ఉంది. తీట కుచ్చే పిల్లగాన్ని ఇట్లా సిక్స్ కొట్టిరనుకో బాలత్వం పేపర్ పరుపు అంటారు. నేనేం చేస్తున్నా? నేను ఎట్టగా పడుతున్నాను అమ్మ బుజ్జమ్మ. అయ్యో నువ్వు ఎట్టగానే పడుతున్నావు అవ్వా? కింద సన్నం కనబడుతున్నావు, మీద సన్నం కనబడుతున్నావు. ఈవుడు గౌండో లీజులకు తాలకు బుంగ కొట్టేట్టు పడుతున్నావు. అదే నానమ్మ మాటలు. ఏంటి చెప్పాను మాటలు? మురుపట్లేక లేవు. ఇప్పుడు నీకు ఎన్నో మంత్ 5 months? ఇప్పుడే ఆడలకు సుఖం. ఎంత తాగోత మొగుడు దొరికినా గానీ, ఎంత తిరిగిపోత మొగుడు దొరికినా గానీ, అయ్యో నా కొడుకుడితో ఇవ్వచ్చు, నా బిడ్డ కొడుకు ఇవ్వచ్చు అని ఏది మన బెచ్చించి కర్మర్ పోయినా గానీ, అక్షతలు రారు, అరటి పండ్లు, అంగుర్లు, షేపులు పెట్టుకుంటారు, బెడ్డికాడ భార్యలకు అందించుకుంటారు. అవి ఏం తినకుండా ఏం పైరు ఉండదు. నేను కన్నదాన్ని పెంచుదని చెప్తున్నా. ఎన్ని మంత్స్ అంటే? 5 months. 5 months పొద్దుగా బరి కడుపు పచ్చి మంచిని ముట్టక 3 పప్పులు పడింది. ఇవాళ రేపు మందుల కూడా మునుగుతున్నారు, లేని రోగాలు మోపైతున్నాయి. కాలం తగ్గదు రక్తకణాలు. ఇక గిట్ట గర్భవాసం ఉన్నప్పుడు గిట్ట 3 పప్పులు కూడా తిన్న వరకు నీ కడుపులో కొడుకున్న బిడ్డున్న గానీ, నీ కొడుకు కానీ బిడ్డ కానీ, నీ కరతలి కానీ గానీ జువ్వు 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 రక్తకణాలు లెక్కుతాయి. అమ్మ పలే తాలేదు.
మరి దొరసాని డెలివర్ అయిందో అంటే చూడుతున్నాను. ఇక ఢిల్లీకి వస్తే ప్లేస్ లెక్కిస్తుంది, బెజెంట్ ఎయిర్పోర్ట్ దిగు. ఇక అత్తరు ఎల్లంపల్లి తెలుగు నా శివుల చెట్టకే అద్దెచ్చుకొని పోతారు తాత పక్క అక్క. మన చెల్లె మన దొరసాని కొడుకు.